నమస్తే. మీ ఇంట్లో పూజ వ్రతం, బారసాల అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. కుంభరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. చెప్పుకోదగినటువంటి ముఖ్యమైన పనులను పూర్తి చేయగలుగుతారు. మధ్యవర్తుల పంచనామాలు, కోర్టు తీర్పులు ఇవి మీకు అనుకూలంగా ఉంటాయి. చాలామంది విషయంలో మీరు సహాయం చేసినా కానీ వాళ్ళలో కొంతమంది నమ్మక ద్రోహులు మీరు చేసిన సహాయాన్ని ఒక బలంగా పెంచుకొని మీ మీదనే తిరుగుబాటు బావుట ఎగరవేస్తారు. యూనియన్ కార్యక్రమాల్లోనూ రాజకీయ కార్యక్రమాల్లోనూ చాలా ఉత్సాహంగా పాల్గొంటారు. ఒక ముఖ్యమైన పదవికి మీ పేరు సిఫారసు చేయబడుతుంది. అదే కోణంలో కొన్ని స్వల్పమైనటువంటి సాంకేతికపరమైనటువంటి ఇబ్బందులు ఏర్పడతాయి. వివాహాది శుభకార్యాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు బాగుంటాయి, అందులో ఏమీ ఇబ్బంది లేదు. అదేవిధంగా పెళ్లి కానట్టు మగపిల్లల విషయంలో కూడాను మీకున్న దిగులు తీరిపోతుంది. ప్రతి విషయాన్ని ప్రశాంతంగా ఆలోచించి ఆకలింపు చేసుకొని నిర్ణయాలు తీసుకుంటారు. కానీ ఏది పడితే అది మన చేతుల్లో అధికారం ఉంది కదా, అవకాశం ఉంది కదా అని మీరు అలా పడితే అలా పరిగెత్తి పాలు తాగే ప్రయత్నం చేయరు. చాలా జాగ్రత్తగా ప్రతి విషయంలో ఆలోచించి ఎవరికి ఇబ్బంది లేనటువంటి మంచి నిర్ణయాలు తీసుకొని 10 మంది మంచికి పాటుపడతారు. అందులో మీ బాగు కూడా చూసుకుంటారు. మీ కుటుంబ వృద్ధి కూడా చాలా బాగుంటుంది, మానసికమైన సంతోషం కలుగుతుంది. అయితే కొంతమంది విషయంలో ఈ పిల్లలకి పెళ్లి చేయటం, వాళ్ళేమన్నా అన్యోన్యంగా ఉండకపోవటం, ఒకళ్ళ మీద ఒకళ్ళు ద్వేషం పెంచుకోవటం, పిల్లలు విడాకులు తీసుకొని విడిపోయే పరిస్థితిగా రావటం, దాన్ని నివారించలేకపోవటం, అనవసరమైనటువంటి సెల్ఫ్ ఈగోలు ఇద్దరు పెంచుకొని చక్కటి సంసారాన్ని పాడు చేసుకోవటం, ముచ్చటైనటువంటి పిల్లల్ని చూసి కూడా వాళ్ళ మనసు కరక్కపోవటం, నువ్వెంతంటే నువ్వెంతని భార్యాభర్తలు కొట్లాడుకోవటం, మీ ఇంటి పరువు తీయటం మీ మానసికమైన ఆవేదన కారణమవుతుంది. ఏదో విధంగా వాళ్ళని కలిపిన ఉంచాలి, లేకపోతే చట్టపరంగా విడిపోయి ఎవరి దారైనా వాళ్ళు చూసుకోవాలి అనే అభిప్రాయం మీ మనసులో ఉంటుంది. అయితే ఆ అభిప్రాయాలు పైకి మీరేమి చెప్పరు. ఎవరేదో నా నిర్ణయం తీసుకున్నప్పుడు అప్పుడు దాని గురించి మాట్లాడతానులే, మనం ముందుగా చెప్పి చెడ్డవాళ్ళం కావటం దేనికి, ఈ రకమైన మార్గం మనమెందుకు చూపించాలి, విడిపోమనమని మనలోడితో మనమెందుకు చెప్పాలి అని మీరు మానసికంగా ఎంతో బాధపడతారు. చక్కగా బాగుంటుంది వీళ్ళ సంసారం అని చెప్పని ఇద్దరు పిల్లలకి ఘనంగా వివాహం చేస్తే ఈ రకమైన పరిస్థితి రావటం మానసిక వేదన కారణమవుతుంది. కోరి తెచ్చుకున్నటువంటి కోడలు కొరివి కావటం, ఎంతో అభిమానంతో పిల్లలిచ్చి ఇంటికి తెచ్చుకున్న అల్లుడు దుర్వ్యసనాలకి బానిసైపోయి డబ్బుల కోసం పీడించడం, ఈ రకమైన విషయాలు మీ మానసిక వేదన కారణమవుతాయి. పరిష్కారం మన చేతుల్లో లేదు, పరమేశ్వరుడి చేతుల్లోనే ఉంది అని ఆయనకు నమస్కారం పెట్టి ఊరుకుంటారు. ఇది కొంతమంది విషయంలోనే జరుగుతుంది, అందరికీ మాత్రం కాదు. ఈ కుంభరాశిలో జన్మించిన వారికి గడిచిన 4 వారాల కన్నా ఈ వారం చాలా అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఈ కుంభరాశిలో జన్మించిన వారికి లైట్ బ్లాక్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఓం మహాలక్ష్మీ నమః అనేటువంటి మహామంత్రాన్ని 11 సార్లు పఠించి బయటికి వెళ్ళటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.